గణేషా జన్మహ గాయత్రి దేవ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పిల్లలకి జ్ఞానాన్నించేటటువంటి అద్భుతమైనటువంటి కథల్లో తెనాలి రామకృష్ణ కథలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి అందులో ఈరోజు ఒక విచిత్రమైనటువంటి కథ మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వకాలంలో అంటే కనుక సభలోకి అందరూ వస్తూ ఉండేటటువంటి వారు ఈ సభకి సమయానికి రాకపోతే కాస్త రాయల వారికి కొంచెం కోపం వస్తూ ఉండేది అందులోనూ కూడా వీరికి బాగా ఇష్టమైనటువంటి కవి తెనాలి రామకృష్ణుడు ఆయన వస్తే సరదా వేరు ఆ చిలోక్తి వేరు అనేక రకాల హాస్యపరమైనటువంటి పద్యాలు చెప్తూ ఉంటాడు అలాగే కొంచెం సరదాగా ఉంటూ ఉంటుంది కాబట్టి తెనాలి రామకృష్ణుని ముఖ్యంగా ఎక్కువగా ఆయన రాక కోసం ఎదురుచూస్తూ ఉండేటటువంటి వారు రాయలవారు వారు సరే ప్రతిరోజు ఏదో కారణం చెప్తూ ఉండేవాడు ఆలస్యంగా వస్తును ఎప్పుడు సమయానికి వచ్చేవాడు కాదు సరే ఈరోజు ఏం సాకు చెప్తాడా చూద్దాము అని రాయలవారు వచ్చిన తర్వాత అడుగుతున్నారట ఏమయ్యా మహానుభవ ఎంత ఆలస్యంగా వచ్చావు కారణం ఏమిటి అన్నట్ట అంటే ఏదో ఒక సాకు చెప్పాలి కదా చేత ఏం చెప్పమంటారు మహానుభవా పిల్లల యొక్క ఏడుపు పిల్లల యొక్క పేచి మీకు మాత్రం ఏం తెలుస్తుంది మహారాజులు మీరు మీకు పిల్లల్ని పెంచడానికి పిల్లల యొక్క ఆలనా పోలన పాలన చూడడానికి మంది చిలికెత్తులు ఉంటారు బోళ్ళు మంది భటులు ఉంటారు బోళ్ళు మంది సేవకులుంటారు మీకేమిటి మహారాజా మాలాటి వాళ్ళకు ఉందంటే పిల్లల యొక్క పెంపకం పిల్లల యొక్క పేచీ ఇదంతా కూడా మాకు పెద్ద ఇబ్బంది ఇంట్లో అన్ని రకాల పనులు ఒక ఎత్తు పిల్లల్ని చూడటం ఒక ఎత్తు కాబట్టి పిల్లల్ని యొక్క ఆలనా పాలన చూసి వాళ్ళని సాకి వాళ్ళ పేచీలన్నీ తీర్చి రావడానికి నాకు ఇంత ఆలస్యమైంది రోజు రావడానికి ఆలస్యం అవడానికి గల కారణం కూడా ఇదే మహారాజా మా చిన్నపిల్లాడు బాగా పేచి పెట్టేస్తున్నాడు అండి చిన్నపిల్లాడు అందుచేత నేను తొందరగా సభకి రాలేకపోతున్నాను మహారాజా అన్నట్టు ఇటు చిన్నపిల్లాడు పేచి పెడితే దానికి ఇంత లేట్ అయిపోతుందా చిన్నపిల్లాడి మీద ఇంత సాకు పెడుతున్నావా ఏంటి పిల్లలు చెబితే మాట వినేటటువంటి పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇంతలా నేను ఇబ్బంది పెడుతున్నటువంటిది అసలు నిజంగానే చిన్నపిల్లలు అంతలా పేచి పెడతారు ఏమిటయ్యా అని అడుగుతున్నారు ఈ యొక్క మహారాజు గారు సరే మహారాజు గారికి పిల్లలు పేచీ ఎలా ఉంటుందో తెలియాలి కదా అందుకని సరే ఈయనంటున్నట్ట తెనాలి రామకృష్ణుడు అయ్యా ఆ విషయం మీకు తెలియాలి అంటే కనుక ఒకసారి నేను చిన్నపిల్లాన్ని అయిపోతాను మీరు ఒకసారి తండ్రిలా భావించి ఒకసారి మనం ఒకళ్ళు ఒకళ్ళు అంటే పరకాయ ప్రవేశాలు చేసుకుందాం ఏమిటి అన్నట్ట అంటే నటించడం అనమాట యాక్టింగ్ చేయడం అనమాట సరే ఉందయ్యా సరే తప్పకుండా చేసుకుందాం నాకు కూడా విషయం తెలుస్తుంది కదా నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో అసలు నిజంగా పిల్లలు అలా పిచ్చి పెడతారు ఎందుచేత ఏ కారణం చేత నీకు అంత ఆలస్యం అవుతుందో నేను తెలుసుకుంటాను అని సరే తెనాల రామకృష్ణుడేమో పిల్లవాడైపోయాడు అయిపోయాడు అనమాట అంటే అయిపోవడం అంటే అలా భావిస్తున్నాడు అనమాట అలాగే మహారాజు గారేమో తండ్రి అనమాట సరే తెనాల రామకృష్ణుడు యాక్టింగ్ మొదలు పెట్టాడు నాన్నగారు నాన్నగారు నాకు ఆవు కావాలి ఆవు కావాలి అన్నట్టు మహారాజుగారు వెంటనే ఆవుదే ఉంది బొడు నా రే ఆవు ఒక ఆవును తీసుకొచ్చారట తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తెనాల రామకృష్ణుడు నాన్నగారు నాన్నగారు నాకు ఆవు పాలు తాగాలి ఉంది అన్నట్టు పాలు తాగడమే కదా దానిదేముందని చెప్పేసి ఓ చెంబు పట్టుకొచ్చి ఆ ఉపాలు పెతకమన్నారట ఆ ఉపాలన్నీ పితికారట పితికిన తర్వాత ఆ చెంబు పట్టుకెళ్ళి ఆ తెనాల రామకృష్ణుడు అంటే పిల్లాళ్ళ ఉండేటంటే పిల్లాళ్ళ యాక్టింగ్ చేస్తున్నటువంటి తెనాల రామకృష్ణుడికి ఇచ్చారట ఇచ్చిన తర్వాత సగం పాలు తాగేసేట సగం పాలు తాగాక మిగతా పాలని నాకు ఈ పాలు వద్దు అన్నట్టు అయితే వెనక్కి ఆ కాదు నాకు మళ్ళీ ఈ పాలన్నీ కూడా ఆవు లోపల పెట్టేయాలి అన్నట్టు మళ్ళీ ఆవు లోపల ఎక్కడ ఎక్కడ తీసారో అక్కడ పెట్టేయాలి అన్నట్టు ఏమండి ఆవు పాలు పితికిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి పాలు పొదుగులో పెట్టేయడం కుదురుతుందా నిజంగా ఆవు తాగేసినా కూడా పొదుగులోకి వెళ్ళిపోతాయా గర్భంలోకి వెళ్ళిపోతాయి మళ్ళీ మలం ద్వారా మూత్రం ద్వారా పోతాయి తప్ప అంటే చిన్నపిల్లలు ఎందుకు అడుగుతారో తెలియదు ఏం చెప్తారో తెలియదు వాళ్ళు చే వాళ్ళు చెప్పేటటువంటిది వాళ్ళు అడిగేటటువంటిది మనం చేయలేము కానీ అదే చేయమని అడుగుతూ ఉంటారు ఇంచేత అజ్ఞానము చేత కాబట్టి వాళ్ళ పేచీని మనం సామరస్యంగా మాటలతో చెబుదామన్నా కూడా వాళ్ళకి అర్థం అవ్వదు చెప్పకుండా ఉండలేము ఈ రకంగా ఎవడై అంటే కనుక చిన్నపిల్లల పేచీ ఇంత దారుణంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పేచీలకి సమాధానాలు చెప్పి పిల్లల్ని ఊరుకోబెట్టి వాళ్ళని తశ్శాంతింప చెయ్యాలి అంటే కనుక అది పెద్ద బ్రహ్మ విద్య లాంటిదే చాలా గొప్పది చాలా కష్టము అని చెప్పేసి ఆ విషయాన్ని తెనాల రామకృష్ణుడు మహారాజు గారికి అర్థమయ్యేదా చెప్పి అప్పుడు నిజంగానే పిల్లల వల్ల ఇంత బాధలు ఇంత ఇబ్బందులు ఉంటాయా అని తెలుసుకుని మహారాజు గారు కూడా తెనాల రామకృష్ణుడి ద్వారా అదో రకమైనటువంటి కొత్త జ్ఞానాన్ని ఆ రోజు తెలుసుకున్నాడు అనమాట అంటే ఇలాగా అనేక రకాల విషయాలు మనకి ఈ తెనాల రామకృష్ణుడు కథల ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ కథలని మనం తెలుసుకోవడంతో పాటుగా పిల్లలకు తెలియజేసినట్లయితే కనుక వాళ్ళకి చక్కని విజ్ఞానం వస్తుంది కాబట్టి ఈ కథలు మనం రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి కథలో మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖన భవంతు స్వస్తి